ైబ్స్ వెస్టిండీస్తో వన్డే సిరీస్కు టీమిండియా సన్నద్ధమవుతోంది ఆదివారం నుంచి ఆరంభం కానున్న తొలి వన్డే కోసం టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు వెస్టిండీస్తో ఆదివారం నుంచి మూడు వన్డేలు మూడు టీ ట్వంటీల సిరీస్ను టీమిండియా ఆడనుండగా రెగ్యులర్ కెప్టెన్గా రోహిత్ శర్మకు ఇదే మొదటి సిరీస్ కావడం విశేషం అలానే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో తొలిసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడబోతున్నాడు అంతకుముందు దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఆ జట్టు చేతిలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే ఈ క్రమంలో విండీస్తో స్వదేశంలో జరగనున్న సిరీస్ మరింత ప్రతిష్టాత్మకంగా మారింది వెస్టిండీస్ను క్లీన్ స్విప్ చేయాలని భావిస్తోంది ఇక గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ శర్మ ఈ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు ఈ నేపథ్యంలో వన్డే కెప్టెన్ హోదాలో తొలిసారిగా శనివారం మీడియా ముందుకు రోహిత్ శర్మ వచ్చాడు ఈ సందర్భంగా తమ వ్యూహాలు ఓపెనింగ్ జోడీ వంటి అంశాల గురించి వెల్లడించాడు ఈ క్రమంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మేము చాలా నేర్చుకున్నాం లోపాలను సరిదిద్దుకొని జట్టును పటిష్టం చేసుకున్నాం ఇక కెప్టెన్సీ విషయానికి వస్తే కోహ్లీ సారథిగా ఉన్నప్పుడు నేను వైస్ కెప్టెన్గా పనిచేశాను మా ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి అందరినీ సమన్వయం చేసుకుంటూ జట్టును ముందుకు తీసుకెళ్తాను అని హిట్ మ్యాన్ అన్నాడు అలాగే ఈ సిరీస్లో యువ క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వడంపై రోహిత్ శర్మను ప్రశ్నించగా రోహిత్ శర్మ చమత్కారంగా సమాధానమిచ్చాడు టీమిండియా టాప్ త్రీ బ్యాటింగ్ ఆర్డర్లో యువ క్రికెటర్లకు సిరీస్లో ఎక్కువగా అవకాశాలు ఇస్తారా అని రోహిత్ శర్మను ప్రశ్నించగా అతను ఈ విధంగా స్పందించాడు సిరీస్లో ఇషాన్ కిషన్ ఋతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా ఆడి నేను శిఖర్ ధావన్ రిజర్వ్ బెంచ్పై ఉండాలని మీరు ఆశిస్తున్నారా అని రోహిత్ శర్మ నవ్వుతూ బదిలిచ్చాడు అలాగే మొదటి వన్డేలో తనతో పాటుగా ఇషాన్ కిషన్ ఓపెనర్గా బరిలోకి దిగుతాడు